అద్భుత శిల్ప సందేశాలవన్నీ అమ్మా ఇవి నుంచి పువ్వుకి దిగి వచ్చిన సరసలా ఉన్నావు మతిని పోగొట్టించే నీ కంఠస్వర మాధుర్యం నన్ను ఈ వైపుకు లాక్కొచ్చింది ఎవరు నేను ఎవరైతే నీకెందుకు వారేవా కోపంలో కూడా నీ అందం కోటి కాంతులతో వెదజల్లుతుంది అపురూపమైన నీ ముద్ద మనోహర రూపం చూసిన ఏమగడైనా పువ్వులపై వాలే పరిగెత్తుకుంటూ రావాల్సిందే మిస్టర్ మాటలు మరతిగా మాట్లాడండి లుక్ బెస్ పేరు బాబ్జీ ఏ బాబ్జీ అని పిలుస్తారు లేడి పిల్లవి మిస్టర్ బాబ్జీ నో నలిపితే నలిపించుకోవడానికి పిసికితే పిసికించుకోవడానికి నేనేమి లేడి పొలిని కాదు ఆడపొలిని నీలాంటి పొగరు ఒగరు ఆడదాన్ని నేను ఎంతమందికి అనుభవించలేదు ఈ రోజు నేను నిన్ను అనుభవించకపోతే ఈ స్టేట్ స్టేట్నే గడగడలాడించే గ్రేట్ మాచిరాజు తమ్ముడే కాదు అవును ఏం పేరు వినగానే భయంగా ఉందా భయమా రాగా ఏమిటి అని ధైర్యం ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో కానీ ఈ సిటీలో కానీ మా అన్న మాచిరాజు పేరు వింటేనే చలి జ్వరం వస్తుంది అలాంటిది నువ్వేంటే గర్వంగా డైలాగులు చెబుతున్నావు అసలు నీ అసలు ఎవరు నువ్వు నీ పేరేంటి మీలాంటి దుర్మార్గుల గుండెలు నిద్రపోయే బెబ్బలి రాజశేఖర్ గారేరా నా ధైర్యం మీరు చేసే అరచకలకు ఆపి మీకు ఎదురు నిలిచిన మంచి మనిషేరా నా గర్వం ఇక నేను ఎవరో చెప్తాను విను నీ పాలిట మృత్యుని పేరు మాధవే ఏమి డైలాగులు నీ డైలాగులు విని నిన్ను వదిలి భయపెడతానని భయపడి వెళ్తానని కలలు కనుక మిస్ మాధవి ఏమిటే నీ ధైర్యం ఆ రాజశేఖర్ గడా మిస్టర్ బాబ్జీ మాట పొదుపు నోరు అదుపులో పెట్టుకోకపోతే భూగర్భంలో కలిసిపోతావు జాగ్రత్త ఎంత పొగరే నీకు బాబ్జీని అంత మాట అంటావా నేను కలిసాగి చేస్తే నువ్వు ఆ రాజశేఖర్ గండి ముక్కలు ముక్కలుగా నరికే ఆ పొలంలో ఎరువుగా వాడతారు మనుషులు దగ్గర డబ్బు దర్పం చూసి మీ దగ్గర పని చేస్తారు నీ మనుషులు కానీ నువ్వు నిర్మించిన కూకటి వేలతో పెక్కిరించగలరా రాజశేఖర్ గారు వాడేమన్నా నీ మొగుడా లేక నీ ప్రియుడా వాడి గురించి తెగలు చెర్లిస్తున్నావు అవునరా నా మొగుడే కాబోయే నా మొగుడు ఇప్పుడు నీకు తెలిసిందిగా మరిద్దుగా ఇక్కడిని వెళ్ళావు చూడు మాధవి మా గర్భశత్రువైన ఆ రాజశేఖర్ గారికి కాబోయే భార్య ఈరోజు నా మగ సిరికి బలి కాబోతుంది కనుక నీ సుల్లుమాని నా కోరిక తీర్చు లేదంటే నీ జీవితం పుంపుహారవుతుంది అసలు మనిషివా పశువా సాటి ఆడదానితో ప్రవర్తించాల్సిన పద్ధతి ఇదేనా చూడు బాబ్జీ ఒక్క మాట చెప్తాను విను అది తనువు మనసు అర్పించుకున్నది ఒకరికే అది తాళి కట్టిన భర్తకి మాత్రమే
అమ్మ జీవితం. ఈ డైలాగులు విని విని నా చెవులు తుప్పట్టాయి. నా వంటిపై చేయి వేసని నిండు అంగుల మంగుల స్పరిస్తా నిండు ఉత్తరం చేయకపోతే నా మగతానానికి విలువేముంది. వామ్మో వీళ్ళు మామూలు వాళ్ళు కాదురు నాయనో, బాగా రేపిస్టులు నాయనో. ఆ ఊరో తల బోర్డు దగ్గర చెట్ల దగ్గర కాపులు కాసేవాళ్ళు.